బ్రహ్మముహూర్తం అని మనం చాలాసార్లు వినే ఉంటాము. అసలు ఈ బ్రహ్మముహూర్తం ఏంటంటే రాత్రి చివరి జాము తర్వాత సూర్యోదయానికి ముందు ఉండే సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఈ సమయం వేకువ జామున 4 గంటల నుండి 5.5 గంటల మధ్యలో ఉంటుంది. అసలు మనం జనరల్గా ఆలోచిస్తే మనం కనీసం 8 గంటల పాటు నిద్రపోతాము. నిద్రపోయి లేచిన తర్వాత బాడీ కానీ బ్రెయిన్ కానీ చాలా చురుగ్గా ఉంటుంది. ఇంకా ఈ టైంలో వాతావరణం కూడా చాలా చల్లగా, ఆక్సిజన్ కూడా చాలా శుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే పగలంతా ట్రాఫిక్ ఉండిద్ది, ఏదో ఒక సౌండ్స్ పొల్యూషన్ ఉంటుంది. కానీ రాత్రి టైంలో ఇవన్నీ క్లియర్ అవుతాయి. ఇంకా ఎర్లీ మార్నింగ్కి అట్మాస్ఫియర్లో ఎక్కువ పర్సంటేజ్ ఆక్సిజన్ ఉంటుంది. సో ఈ టైంలో నిద్ర లేకపోవటం వలన డే అంతా చాలా ఎనర్జెటిక్గా అలానే పాజిటివ్గా ఉండొచ్చు. ఎప్పుడైనా నిద్ర తర్వాత లేచి చదివితే చాలా బాగా గుర్తుంటుంది. అందుకే బ్రహ్మముహూర్తంలో చదవమని చెప్తారు ఎక్కువగా. నేను ప్రతిరోజు 4-5 చోట్ల ఇంట్లో ముగ్గు పెడతాను. నాకు సెంటిమెంట్ ఏం లేదు, కానీ మాప్ చేసినప్పుడు ముగ్గు పెడితే చూడడానికి చాలా కలగా ఉంటుంది. ఇంకా అందుకని నేను ముగ్గు పెడుతూ ఉంటాను. ఇంకా గుమ్మం దగ్గర కూడా తడిచిన చాక్ పీస్తో పెట్టడం వలన ఆ వైట్ మార్బుల్ మీద ఆ ముగ్గు కనిపించడం లేదు. ఇంకా ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు ఉండేలాగా చూస్తాను. ఇంకా ఈ ఆకుకూరల్ని 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉడికించాను. ఇంకీరోజు బ్రేక్ఫాస్ట్కి సజ్జ రొట్టె విత్ గోంగూర పప్పు. సజ్జ రొట్టె షేప్ అవుట్ అయ్యింది, సో ఇగ్నోర్ చేసేయండి. నేను ప్రతిరోజు పాల మీద వచ్చిన మేగడ్ని ఒక కంటైనర్లో స్టోర్ చేసి వారానికి ఒకసారి నెయ్యి ఇంట్లోనే చేస్తాను. ఇంకా ఈ మేగడ కూడా చాలా థిక్గా ఉంటుంది. ఈ మేగడతో చేసిన వెన్న చాలా టేస్టీగా ఉంటుంది. వెన్నని 2-3 సార్లు నీళ్ళల్లో కడగటం వలన మనకి నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది స్మెల్ లేకుండా. నేను ఇప్పుడు నెయ్యి కాచిన దానిలో 2 తమలపాకులు కానీ లేదంటే కరివేపాకు, మెంతులు ఏదో ఒకటి వేసి నెయ్యి కాస్తాను.
ఈ వర్షాకాలంలో, వర్షాకాలం అనే కాదు చల్లగా ఉన్నప్పుడు డైజెషన్ చాలా స్లోగా ఉంటుంది. సో ఈ టైంలో పెరుగు తీసుకోకూడదు. డైజెషన్ స్లో ఉన్నప్పుడు పెరుగు తీసుకున్నట్లయితే కఫ్, కోల్డ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే పొట్టలో నొప్పి కూడా రావచ్చు. అందుకని నేను ప్రతిరోజు సాయంత్రం పెరుగు ఇవ్వకుండా మజ్జిగ చేస్తాను. ఇంకా ఈ మజ్జిగలో నిమ్మరసం కలుపుతాను. ప్రతిరోజు ఏదో ఒక విధంగా కొంచెం నిమ్మరసం మన బాడీలోకి తీసుకోవటం వలన మనకు వచ్చే హెల్త్ ఇష్యూస్లో 50% కంట్రోల్ అవుతాయి. నేను షర్ట్స్కి బటన్స్ వేసే టైంలో నాకు ఈ మిషన్ గుర్తొచ్చింది. ఇది ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ బ్యాక్ నేను ఇంటర్ చదివే టైంలో, నేను అసలు స్టిచ్చింగే నేర్చుకోలేదు. కానీ మా అమ్మగారు ఖాళీ టైంలో, హాలిడేస్ టైంలో బోరింగ్గా ఉండిద్దని మిషన్ ఉంటే ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్స్ చేసైనా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారని ఆ టైంలో ఈ మిషన్ని కొనిచ్చింది నాకు. సో మనం ఖాళీ దొరికినప్పుడల్లా ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేసేదాన్ని. నా ఓన్ డ్రెస్సెస్ మీదే కాదు, మా ఫ్రెండ్స్ కూడా బలయ్యారు నా స్టిచ్చింగ్కి. సో అవైతే చాలా స్వీట్ మెమరీస్. ఈ మిషన్ నాకు పనికొచ్చినా పనికి రాకపోయినా, నేను యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా కానీ ఇది ఒక స్వీట్ మెమరీ, వెరీ ప్రెషియస్ నాకు. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఖాళీ ఉన్నప్పుడల్లా చేతులు స్నాక్స్ మీదకే వెళ్తాయి కదా. సో ఆ టైంలో చేతికి ఏది వస్తే అది తినకుండా కొంచెం హెల్దీగా ప్లాన్ చేస్తే వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా ఉండొచ్చు. సో నేనైతే పల్లి పట్టి లేదంటే నువ్వులుండలు ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను ఎక్కువగా. సో ఈరోజు వీడియో అయితే ఇది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.